హలో గాయస్, ఇది మా అన్న ఛానల్. కానీ నేను మా అన్నకి తెలియకుండా తన వల్లకి వచ్చి మొత్తం అంతా డిస్టర్బ్ చేయడానికి సెటప్ చేసిన. ఇది మా అన్నకి తెలియదు కాబట్టి ఇప్పుడు మొత్తం అంతా డిస్టర్బ్ చేద్దాం. చూద్దాం మా అన్న షాక్ ఎట్లుంటుంది. దీన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే చేస్తా, లేదంటే లేదు గాయస్. ఇప్పుడైతే అంత బ్లో చేసి పాడేస్తాం. నన్ను చూస్తుండదు. తెలుసు వాళ్ళంతా గ్లిచ్ అయింది కదా. అంతే ఇంకా అయిపోయింది లాస్ట్కి. కానీ ఇంత అనుకోకండి, ఇంకా చాలుంది, ఇంకా చాలుంది. ఇక్కడ మా అన్న ఏంటంటే నిజంగా నన్ను ఏం చేస్తున్నాను మీరే ఒకసారి ఊహించుకోండి. కాసీ నేను ఫస్ట్ టైం యూట్యూబ్ ఇది వీడియో చేయడం కాబట్టి కొంచెం ప్రొనౌన్సియేషన్ కొన్ని రావు, కొంచెం ఏమనుకోకండి. కానీ మా అన్న అయితే నన్ను అయితే చాలా తిడతాడు ఇంకా ఇవాళ ఇట్లా ఇట్లా చూసిన తర్వాత. సరే గాయస్, ఇప్పుడు దీని ఏది డిస్టర్బ్ చేద్దాం చెప్పండి. ఎలివేటర్ని కూడా డిస్టర్బ్ చేసేసిన. ఫర్నెస్ డిస్టర్బ్ చేయలేదు. అది డాగ్ బిల్డింగ్ అయితే నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే అందులో పప్పీస్ ఉంటాయి. పప్పీస్ ఏం పాపం చేసినా చెప్పండి, అందుకనే వదిలేదు. నాకైతే ఇంకా ముందరికి వెళ్ళడం కూడా కొంచెం ఎక్కువ ల్యాగ్ అవుతుంది. మీరు ఏం ల్యాగ్ అవుతుందని అనుకోవచ్చు, కానీ ఇక్కడ చాలా ల్యాగ్ అవుతుంది. కొంచెం నాకు ఇవి ఎలా చేయాలో కొంచెం నాది ఏమనుకోకండి, ఎందుకంటే ఇది నా ఫస్ట్ వీడియో చేయడం. మా అన్న కనుక ఇక్కడ ఉంటే ఇంకా నన్ను నిజంగా ఎట్లా చేస్తుందో నాకు తెలియదు. ఫస్ట్ ఫర్నిచర్ని అయితే డిస్టర్బ్ చేసేద్దాం. మా అన్న ఉంటే ఖచ్చితంగా నన్ను కొడతాడు అనుకుంటా. చూడండి కదా అసలు ఎంత ల్యాగ్ ఉందంటే, ప్లే చేయడానికి రాట్లేదు. ఇవన్నీ చాలా అనుకుంటా పారిపో. అదేస్తుందా, ఏందిరా ఇక్కడే ఉన్నావు. అమ్మా అయిపోయింది నా పని. చాలా ల్యాగ్ అవుతుంది గాయస్. ఒక్కవేళ క్రాష్ అయిపోయినా ఈ వీడియో ఏంటనుకోండి. నిజంగా అసలు ఎంత ల్యాగ్ అవుతుందంటే అంత ల్యాగ్ అవుతుంది. ఇక్కడ మా అన్న ఉంటే ఇంకేం చేస్తాం నాకే తెలియదు. కానీ వాళ్ళైతే క్రాష్ అవుతుంది నాకు తెలుసు ఖచ్చితంగా. ఫస్ట్ ఈ చెస్ట్ బిల్డింగ్ వద్దులే, కొన్ని పంపిస్తున్నాయి అక్కడైతే. ఓకే గాయస్, ఇప్పుడైతే మనము వేరే దగ్గరికి వెళ్దాం. పైన ఒక హౌస్ ఉంది కదా, అక్కడికి వెళ్దాం. ఫస్ట్ అయితే నిద్రపోవటాన్ని డిస్టర్బ్ చేసిన తర్వాత వేరే దాన్ని డిస్టర్బ్ చేస్తాం. ఆయన చాలా ల్యాగ్ అవుతుంది గాయస్. చాలా బ్లాక్స్ ఉన్నందుకు బాగా ల్యాగ్ అవుతుంది. అసలు నాకు నిజంగా కంట్రోల్ కూడా కావట్లే.
నిజంగా ఇక్కడ మా అన్న ఉంటే నాకేంగా భయం వేస్తుంది, ఇక్కడ మా అన్న ఉంటే ఏం చేస్తుంటాడు. ఇంకా మీకు ఒకటి చెప్పాలి, ఇక్కడ అసలు ఎంత లాగ్ అవుతుందంటే ఇప్పుడు నేను ఇక్కడే వీడియోని ఎండ్ చేసేలా ఉన్నా, అరౌండ్ ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయింది ఇంకా దీన్ని స్టార్ట్ చేసి, అప్పుడు ఎండ్ చేయాలనుకో నాకు లేదు కాబట్టి కొంచెం మీరు కొంచెం ఏమనుకోకండి, ఎందుకంటే నేను ఇదే ఫస్ట్ టైం వీడియో, ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి, ఎలా ఏం నాకు ఏం తెలీదు, జస్ట్ ఏదో మా అన్న ఫన్ కోసం ఏదో ఒక ఈ వీడియో చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్స్, షేర్, కామెంట్స్, సబ్స్క్రైబ్ చేస్తే చేయండి. మా అన్న అయితే మీకు టార్గెట్స్ ఇస్తాడనుకుంటా, నేనైతే దీనికి 1K లైక్స్ టార్గెట్ ఇస్తా. మీరు కంప్లీట్ చేయాలనుకుంటే చేయండి, లేదంటే లేదు. ఓకే, ఇప్పుడు మనము మైనింగ్ చేయండి డిస్ట్రాయర్తో. ఇక్కడ టీఎన్డీ పెట్టినాను నేను మర్చిపోయినా, లిటరల్ ఇప్పుడు నాకు మూవ్ అవ్వడానికి కూడా సరిగ్గా రావట్లేదు. ఇదిగోండి మూవ్ అవ్వడం కూడా సరిగ్గా రావట్లేదు ఇప్పుడైతే నాకు. చూడండి చూడండి, అసలు నిజంగా ఎంత ఎక్స్ప్లోజన్ జరుగుతుంది అంటే అంత ఎక్స్ప్లోజన్ జరుగుతుంది కింద. చాలా లాగ్ అవుతుంది నాకు తెలిసి, ఖచ్చితంగా క్రాష్ అవుతుంది ఈరోజు అవుతుంది కూడా. కింద ఏం జరుగుతుంది, మీరు మా అన్నకి కొంచెం సపోర్ట్ చేస్తే, మా అన్న కొన్ని కొత్త కొత్త వీడియోస్ అయితే చేస్తాడు. మా అన్న ఎప్పటి నుండో జోలో చిప్ ఛాలెంజ్ చేయమన్నా, కొన్ని రోజులు కొంచెం మీరు ఎక్కువగా సపోర్ట్ చేస్తే జోలో చిప్ ఛాలెంజ్, ఇంకా మా అన్న ఎన్నో రోజుల నుండి చేయాలనుకున్న ఇంకొక ఛాలెంజ్ ఉంది, అదేంటంటే కొన్ని స్నాక్స్ని నార్మల్గా మనకి బయట షాప్స్లో కుర్కురేస్ అట్లా చిప్స్ దొరుకుతాయి కదా, వాటన్నిటినీ కంబైన్ చేసి మిక్స్ చేసి అదొక వీడియోలా చేస్తాడంట. అది చాలా క్రేజీగా ఉంటుందంట. అది రావాలంటే మీరు కొంచెం సపోర్ట్ చేస్తే మేము కూడా కొన్ని కొత్త కొత్త వీడియోస్ నేను కూడా చేస్తా, ట్రై చేస్తా. నాకేం తెలియదు, జస్ట్ ఫర్ ఫన్ కోసం మాత్రమే వీడియో చేస్తున్నా. మీరు కావాలనుకుంటే లైక్స్ చేయండి, లేదంటే కనీసం షేర్ కామెంట్ అన్నా చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి మా అన్న ఛానల్కి. మీ సపోర్టే మాకు కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది. ఇప్పుడు పోయి అలా అందరినీ డిస్ట్రాయ్ చేద్దామా, లేదంటే ఈ క్యాట్ని డిస్ట్రాయ్ చేద్దామా? క్యాట్ని అయితే డిస్ట్రాయ్ చేయొచ్చు, ఎందుకంటే లోపడే క్యాట్స్ అయితే లేవు, ఓన్లీ నెదర్ వాట్ అయితే ఉంటుంది, ఓన్లీ ఫర్ పోర్షన్స్కి నెదర్ వాట్. నాకైతే ఇప్పుడు కొంచెం లాగ్ అయితే తగ్గింది దూరంకి వచ్చినాక, ఇప్పుడైతే లాగ్ పెరగచ్చు కొంచెం ఎక్కువ. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే మేము కొన్ని కొత్త కొత్త మాడ్స్, ఒక్కొక్కసారి 100 డేస్ వీడియోస్, కొన్ని న్యూ వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాడు మా అన్న. కాబట్టి నేను ఏదో ఫన్కి కొన్ని కొన్ని వీడియోస్ గ్రానీ, లేదంటే స్కేరీ టీచర్, ఇలాంటి కొన్ని న్యూ 3D గేమ్స్ని కూడా మేము ట్రై చేస్తాం. మీరు కనుక కామెంట్ చేస్తే, మీరు ఇవన్నీ కామెంట్ చేస్తే మేము ఖచ్చితంగా చేస్తాం. కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా అమ్మకి. ఓకే గాయ్స్, ఇప్పుడు దీన్ని అయితే ఎట్లా అంటే అట్లా చెప్పి.